Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దారిలోకి కేంద్రం అసలు రీజన్ ఇదే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారు. జల వివాదాల్లో జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జగన్కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. కృష్ణా గోదావరి నదులకు సంబంధించి బోర్డు పరిధులను నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 2 ఆధీనంలో ఉన్న ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసేసుకుంది. గత కొన్ని వారాలుగా 2 రాష్ట్రాల మధ్య జల వివాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖల మీద లేఖలు రాశారు. కృష్ణా గోదావరి బోర్డుల పరిధులను నిర్ణయిస్తూ గెజిట్ను విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇది జగన్కు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమే అని చెప్పాలి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంపై బగ్గుం అంటోంది. ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపిస్తోంది. అయితే బీజేపీకి మాత్రం కేసీఆర్ కన్నా జగన్ అవసరమే రానున్న కాలంలో ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ జగన్ అనుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో పాటు రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్పై నోటీసులు ఇవ్వడం కూడా కొంత సానుకూల పరిణామంగానే వైసీపీ చూస్తోంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ మోదీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. జగన్ ప్రస్తుతం బలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. జగన్ ఆ కూటమి వైపు వెళ్లకుండా ఉండేందుకే జగన్కు సానుకూలంగా వ్యవహరించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు కనపడుతోంది. మొత్తం మీద జగన్ నదీ జలాల అంశంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.